పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు సిపిఐ జిల్లా నాయకులు గుంటివేను. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గాంధీ చౌక్ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి ఆందోళన చేపట్టారు. పార్లమెంట్లో సంఖ్యాబలంతో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంధన ధరలు పెంచుతూ సామాన్యులపై భారం మోపుతున్నారని అన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 700 రూపాయలకు పైగా ధరలు పెంచారని, వెంటనే పెంచిన ఇంధన ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యాస్ సిలిండర్ ధరలు పెంచడం ఇది 5వ సారి. దాదాపుగా ఒక్క సిలిండర్ ధర ఇప్పటికే 1105 రూపాయలకు పెంచినటువంటి చరిత్ర మోడీ ప్రభుత్వాన్ని. మిడిల్ క్లాస్ వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, పేదలు నిత్యంగా ఉపయోగించుకుంటున్నటువంటి సిలిండర్ల పైన పెద్ద ఎత్తున దోపిడీ చేసి కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడానికి వల్ల ఇవాళ మోడీ ప్రభుత్వం సంసిద్ధమయ్యి వల్ల ఎవరి మాట విన్నా వినకపోయినా పార్లమెంటులో మంద బలం ఉన్నాయనే ఉద్దేశంతో మోడీ ప్రభుత్వం ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ప్రజలపైన భారాలు వేయటానికి పార్లమెంటులో మంద బలం ఉన్నటువంటిది, మంద బలంతో వాళ్ళు ఏమని చేస్తూ ఉన్నాడు. కాబట్టి వల్ల మోడీ ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే, నువ్వు కార్పొరేట్ శక్తుల వైపు, దేశంలో ఉన్నటువంటి ప్రధాన ప్రజల వైపు ఏదో నువ్వు తెలుసుకోవాలని వల్ల కోరుతా ఉన్నావు. కానీ వల్ల మోడీ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఇవల్ల ఈ మోడీ ప్రభుత్వం ప్రజలను, ప్రజాస్వామికవాదులను వంచడం కోసం, మోసం చేయడం కోసం, ప్రశ్నించే గొంతులను అణచివేయడం కోసం ఇవాళ మోడీ ప్రభుత్వం తమ యొక్క అందుబాటులో ఉన్న చట్టాలను వల్ల ఉపయోగించుకుంటుంది తప్ప ఈ ప్రజల కోసం ఉన్నటువంటి మోడీ సర్కార్ కాదు ఇవాళ. అందుకే దేశవ్యాప్తంగా ఇవాళ ఈ నిరసన కార్యక్రమాలు పెంచినటువంటి సిలిండర్లు తగ్గించాలనే ఉద్దేశంతో పెంచినటువంటి సిలిండర్ ధరలకు నిరసన పెద్ద ఎత్తున దిష్టిబొమ్మల కార్యక్రమం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇవాళ పెంచినటువంటి ధరలు ఇవాళ ఒక్క నెలకు 34 కోట్ల రూపాయల అదనం భారం ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిలిండర్లు ఉపయోగించుకుంటే వాళ్ళ మీద పడతా ఉన్నది. అందుకే ఇవాళ మేము కోరేది ఏంటంటే, మోడీ సర్కార్ ఇవాళ కార్పొరేట్ శక్తులను బలిపీయడం కోసం, ప్రజలను దోపిడీ చేయడం కోసం అనేక రకాలుగా ఇవాళ అనేక పన్నులు వేస్తూ, అనేక ధరలు పెంచుతూ ఇవాళ ప్రజలను దోపిడీ చేయడానికి మోడీ ప్రభుత్వం ఉంది తప్ప ప్రజల కోసం కాదు అని స్పష్టంగా చెప్తున్నాం. ఇప్పటికైనా ప్రజలు ఉపయోగించినటువంటి ధరలు తగ్గని పక్షంలో పెద్ద ఎత్తున దేశవ్యాప్త ఉద్యమాలు చేయడానికి వల్ల కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధంగా ఉందని, వెంటనే పెంచినటువంటి ధరలు తగ్గించి ఇవాళ ప్రజలు తగ్గించి సిలిండర్ ధరలు తగ్గించాలని, పెంచిన సిలిండర్ తగ్గించాలని కమ్యూనిస్ట్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. ఒకప్పుడు 2009లో 500 రూపాయల సిలిండరు మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 8 సంవత్సరాల్లో ఇప్పుడు 1,11,70 రూపాయలు అయింది. అంటే నేనే ప్రజలను పాలిస్తున్నా, పెట్టుబడిదారులను పాలిస్తున్నా. ఇక ఇక మన కర్మర్ ఎంపీ దేవుడు అని చెప్తాడు, మోడీ గారు దేవుడు అని చెప్తాడు. చిక్కు చిక్కు ఉండాలి బీజేపీ ప్రభుత్వానికి చెప్పుకోవడానికి. ఒకదికి గ్యాస్, ఒకదికి పెట్రోల్, ఒకదికి సిలిండరు ఈ రకం పెంచుకుంటూ పోతే అసలు కార్పొరేట్ శక్తులతో మాకు పప్పం చేస్తున్నావా? మా పెట్టుబడిదారులకు పప్పం చేస్తున్నావా? మోడీ దీనిలో దృష్టి పెట్టుకొని పెట్రోల్ డీజిల్ గ్యాస్ అంత తగ్గించే వరకు సీపీ పడతాం, మా పెద్దతో ఆందోళన కర్తలు చేపడతాం.